साई समर्पित मणिमाला एसएसएमएम चैनल के स्वागत नेनु इरोजु वका बद्धकष्टुनिकि की तन समय स्फूर्ति तो एला अदृष्टं कलिगिंदो दानि गुरिंचि ओक चिन्न कथ चेप्पालनि अनुकुंटुन्नानु। ओक ऊर्लो लक्ष्मम्म సత్తయ్య అనే ఇద్దరు దంపతులు ఉంటారు. సత్తయ్య బద్ధకస్తుడు, ఏ పని చేయడు, ఊరికి కూర్చొని ఉంటాడు ఇంట్లో. లక్ష్మమ్మ తన కష్టార్జితంతో నాలుగేళ్లలో పనిచేసి ఏదో డబ్బులు సంపాదించుకొని తన కుటుంబాన్ని సరిచేసుకుంటూ వస్తూ ఉంటుంది. అయినా కూడా ఈ సత్తయ్య ఏమి పట్టించుకోడు. ఏదో టైంకి తనకు భోజనం దొరుకుతుంది కదా అని ఊరికి గమ్మని కూర్చోని ఉంటాడు. అందరూ కూడా పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎందరో పరిహాసం చేస్తారు అతన్ని. అయినా కూడా అవన్నీ ఏమీ పట్టించుకోడు. ఏదో వేళకు భోజనం దొరుకుతున్నది అని తినడం, నిద్రపోవడం ఇలాగా ఉంటాడు. ఒకరోజు లక్ష్మకు చాలా కోపం వస్తుంది. ఎన్నాళ్ళు ఇలా ఇతనికి మేపడం, భోజనం పెట్టడం, ఊరికే కూర్చొని ఉంటున్నాడు, నా వల్ల కావటం లేదు, నాకు శక్తి కూడా తగ్గిపోతున్నది అని అనుకుని సత్యయ్యని సత్యయ్య దగ్గరికి వచ్చి, నువ్వు ఎలా చేస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు, ఇవాటి నుంచి నువ్వు ఎక్కడికైనా పోయి ఏ పనైనా చేసి సొంతగా ఏదన్నా సంపాదించుకొని వస్తే కానీ నేను నీకు అన్నం పెట్టను, అంతదాకా నువ్వు ఇంట్లో ఉండొద్దు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అతన్ని తరిమేస్తుంది. పాపం ఇంకా చేసేది లేక సత్తయ్య ఇంటి నుంచి బయటకు వస్తాడు. వాడికి కష్టం అనేది తెలియదు. అటువంటి వాడు ఏం చేయాలా, ఏ పని తెలియదు కూడా. ఏం చేయాలా అని ఆలోచిస్తూ అలా నడిచి 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 చాలా దూరం పోతాడు. అక్కడికి పోయిన తర్వాత అది ఊరు బయట దాకా వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి పాపం చాలా ఆకలిస్తుంది, అలసిపోతాడు నడిచి నడిచి పోయినందువల్ల. అలాగే ఏం చేయడమని అలా వెతుక్కుంటూ పోతూ ఉంటే ఆ ఊరి బయట ఒక పూటకుళ్ళు అంటాం, అంటే ఒక మెస్సులాగా ఒక ముసలవ్వ ఉంటుంది అక్కడ. ఆ అవ్వ ఆ దారిన పోయే వాళ్ళకి ఆ అన్నం పెడుతుంటే వంట చేసి అన్నం పెడుతుంది. దానికి వాళ్ళు ఏదో తాము తోచిన డబ్బు ఇచ్చేసి పోతుంటారు. అటువంటి అవ్వ ఇంటి దగ్గర పోయి సృహ తప్పి పడిపోతారు. పాపం అవ్వ వచ్చి బయటకు వచ్చి ఎవరో అతను సృహ తప్పి పడిపోయినాడు అని చెప్పి అతనికి నీళ్లు చల్లి లేపి ఏనాయనా ఎందుకు ఇలా వచ్చావు అని అడుగుతుంది. అప్పుడు చెప్తాడు సత్తయ్య, ఏం లేదు, నాకేం పని ఎక్కువ తెలియదు, నా భార్య ఇంట్లో నుంచి బయట గెంటేసింది, ఏం చేయాలో నాకు తెలియలేదు, నాకు చాలా ఆకలిగా ఉందవ్వా, కొంచెం అన్నం పెట్టు అని అడుగుతాడు. సరే పెడతాను, కానీ ఇది మాత్రం గుర్తుంచుకో, ఏ పని చేయకుండా శ్రమ లేకుండా భోజనం దొరకదు, నేను అన్నం పెడతాను నీకు, నువ్వు నాకు ఏదైనా సహాయం చేస్తూ ఉండు అంటే సరే అని ఒప్పుకుంటాడు. ఇది బాగానే ఉంది, మళ్ళీ ఏ పని లేకుండా ఇంటికి పోతే ఆమె తిడుతుంది అని చెప్పి సరే అనుకొని అవ్వ దగ్గర ఉంటాడు. ఆ అవ్వకి ఏదో సహాయం చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఏమవుతుందంటే ఒక పెద్ద వ్యాపారి గుర్రం మీద వస్తాడు. అలా వచ్చి వచ్చి అవ్వ ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం మధ్యాహ్నం టైం అయిపోతుంది, భోజనం వేళ అవుతుంది, అలసిపోయి ఉంటాడు. గుర్రం కూడా అలసిపోయి ఉంటుంది. అందుకని గుర్రం నుంచి దిగి అవ్వ ఇంట్లోకి వెళ్ళి నాకు ఇంత అన్నం పెట్టు అని అడుగుతాడు. అప్పుడు అవ్వ ఏ పెద్ద వ్యాపారిగా ఉన్నాడు, ఇతనికి బాగా మర్యాద చేస్తే బాగా డబ్బులు ఇస్తాడని చెప్పి బాగా వండి అతనికి భోజనం పెడుతుంది. బాగా అలసిపోయి ఉన్నాడేమో వెంటనే అతడు నిద్రపోతాడు. గుర్రం మాట మర్చిపోతాడు. గుర్రాన్ని కట్టేయాలని కానీ అది ఎక్కడుందని కానీ చూడకుండా ఆ మాటనే మర్చిపోతాడు. సాయంకాలం అయిపోతుంది. సాయంకాలం అయిన తర్వాత నిద్ర లేచిన తర్వాత ఆ వ్యాపారికి తన గుర్రం యొక్క జ్ఞాపకం వస్తుంది. అయ్యో గుర్రాన్ని కట్టేయలేదే నేను, అది ఎక్కడుందో ఇక్కడుందో లేదో ఎక్కడికన్నా పోయిందో అని అనుకుని వెతుకుతాడు. ఇంటి బయట వెతుకుతాడు. వెతికితే అక్కడ ఉండదు. అప్పుడు సరే నేను అవ్వా నేను గుర్రాన్ని వెతుక్కొని వస్తాను అని చెప్తాడు. అప్పుడు
అవ్వ చెప్తుంది అంటే అతనికి ఇంకా సహాయం చేస్తే ఇంకా డబ్బులు వస్తాయని మీరెందుకు వెళ్ళడం, మా ఇంట్లో ఒక అతను ఉన్నాడులే ఆ సత్తయ్య అతను వెళ్ళి వెతుక్కొని వస్తాడులే నువ్వు విశ్రాంతి తీసుకో అని చెప్తుంది. సరే అని సత్తయ్య ఇంకా చేసేది లేక అవ్వ చెప్పిన పని చేయకపోతే అన్నం దొరకదు అందుకని సరే అని బయలుదేరి వెళ్తాడు. అప్పటికి కొంచెం చీకటి పడుతుంది, అతనికి కొంచెం రేజీకటి అంటే రాత్రి కళ్ళు కనపడవు, దానికి తోడు బాగా వర్షం వస్తూ ఉంటుంది. అయినా సరే ఇంకా విదిలేక అలా వెతుక్కుంటూ వెళుతూ ఉంటాడు. అది ఊరి బయట చోటు కదా, అలా వెళ్ళేటప్పటికీ ఒక చిన్న చిట్టడివి చిన్న అడవి అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి బాగా చీకటి పడుతుంది, ఏమి కనపడదు అతనికి, పైగా వర్షం వేరే వస్తుంటుంది. అందుకని ఒక పెద్ద చెట్టు కింద విశ్రాంతి తీసుకుందామని నిలుచుకొని ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతసేపటికి అయ్యో ఈ చీకట్ ఎక్కడ వెతకడం ఏమీ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అతని కాలికి ఒక తోడేల యొక్క కాళ్ళు తగులుతాయి. తడివి చూస్తాడు, నాలుగు కాళ్ళు ఉంటాయి. సరే ఇదే గుర్రం అనుకొని అతను చీకట్లో ఏం కనపడదు కదా, సరే అని తన తువాలు ఉంటుంది కదా దాంతో దాని కాళ్ళు కట్టేస్తాడు. కట్టేసి ఇంకా అర్ధరాత్రి పైన అయిపోతుంది. అప్పటికి సరే ఇంటికి వెళ్తామని అలా వస్తూ ఉంటే కొంచెం తెల్ల తెల్లవారుతుంటుంది. అప్పటికి అతనికి కొంచెం కళ్ళు కనిపిస్తాయన్నమాట, రాత్రిలే కనపడదు పొద్దున పూట కనపడుతుంది. అలా వస్తూ ఉంటే గుర్రం కూడా ఎక్కడి నుంచో అట అక్కడ ఇక్కడ తిరిగి మళ్ళీ తనకి చోటు జ్ఞాపకం ఉంటుంది కదా గుర్రానికి, ఎక్కడ దిగామో అక్కడికి రావడానికి ప్రయత్నిస్తూ వస్తూ ఉంటుంది. అప్పుడు ఈ సత్తయ్య ఏం చేస్తాడంటే అప్పుడు వాడికి కొంచెం సమయస్ఫూర్తి పనిచేస్తుంది. సరే ఒక చేత్తో ఈ తోడేల్ని పట్టుకుంటాం, ఒక చేత్తో గుర్రాన్ని పట్టుకుంటాం, అందరూ నన్ను పొగుడతారని చెప్పి రెండింటిని తీసుకొని వస్తూ ఉంటాడు. ఆ దృశ్యం చూసి అందరూ అక్కడ ఉన్న వాళ్ళంతా అతన్ని పొగుడుతుంటారు, అబ్బా వీడికి ఎంత ధైర్యం, అడవికి పోయినాడు, తోడేల్ని చంపాడు, గుర్రాన్ని తీసుకొని వస్తున్నాడు అని చెప్పి అందరూ పొగుడతారు. వ్యాపారి కూడా ఏదో డబ్బులు ఇస్తాడు అంటే గుర్రాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు కదా అని. సరే అతను వ్యాపారి వెళ్ళిపోతాడు. ఇలా ఉంటే ఆ నోట ఈ నోట ఈ మాట వచ్చి పక్కన ఉన్న రాజు చెవిలో పడుతుంది. అయ్యో ఇంత ధైర్యం ఉంటాడు అతడు, అయితే అతడు మన దగ్గర ఉండాలి, ఎప్పుడైనా పనికి వస్తాడు అని చెప్పి అతన్ని పిలిపించుకుంటాడు. పిలిపించుకొని నువ్వే ఇంకా సైన్యాన్ని నడిపించాలి అని చెప్పి అతడికి బాగా డబ్బులు అవి ఇస్తూ బాగా తిండి బాగా పెడుతూ హాయిగా సౌకర్యంగా ఉండేట్టుగా చూసుకుంటుంటాడు. కొన్ని రోజుల తర్వాత పక్కన ఉన్న రాజులు సామంత రాజులు ఉంటారు, వాళ్ళు ఇతని పైకి దండెత్తి వస్తారు. వచ్చేటప్పటికి ఇంకా మనవాడు ఉన్నాడు కదా ధైర్యవంతుడు అని చెప్పి నువ్వే పోయి వాళ్ళని ఎదుర్కోవాలి, వాళ్ళని జయించి వాళ్ళను రావాలి అని చెప్పి రాజు ఆజ్ఞిస్తారు. ఇంకా చేసేది లేక ఎటు నన్ను ఒప్పుకోకపోతే రాజు చంపుతాడు, అక్కడికి పోయినా వాళ్ళు నన్ను చంపుతారు, ఎటు మనకు చావు తప్పదు అని అనుకొని నిశ్చయం చేసుకొని సరేను ఒప్పుకుంటాడు. కానీ ఒక షరతు పెడతాడు, అదేమిటంటే నన్ను గుర్రానికి అంటే గుర్రసారి తెలియదు వాడికి, గుర్రాన్ని ఎక్కించండి, గుర్ర పైన ఎక్కించండి, నన్ను బాగా తాళ్లతో కట్టివేయండి గుర్రానికి నా కాళ్ళకు దానికంతా అప్పుడు అంటే అని అంటాడు. ఎందుకు అలాగానే అడుగుతారు వాళ్ళు. అప్పుడు సత్తయ్య చెప్తాడు, నాకు అట్లా కట్టేస్తే రెండు చేతులతో నేను వాళ్ళకి యుద్ధం చేయొచ్చు కదా అందుకని చెప్పానంటే వాళ్ళు కూడా నమ్ముతారు, సరే అని అలా కట్టి వదిలేస్తారు. వీడికి గుర్రపు స్వారీ తెలియదు కాబట్టి ఆ గుర్రాన్ని కొంచెం కంట్రోల్ చేయడం వాడికి తెలియదు, ఎలా దాన్ని నడిపించాలి, ఎంత వేగానికి పంపించాలి అని. దాని గుర్రం దాని వేగంలో అది పోతూ ఉంటుంది. ఒక చేతుల కత్తి మాత్రం ఇస్తారు వాడికి, ఒక చేతుల కత్తి ఉంటుంది. అలా వేగంగా వెళ్ళేటప్పుడు గుర్రం వీడు భయపడిపోయి ఒక పెద్ద కొమ్మను చెట్టు కొమ్మను పట్టుకుంటాడు. గుర్రపు వేగానికి ఆ చెట్టు కొమ్మ విరిగి అతని చేతిలో వస్తుంది. సో ఒక చేతిలో కత్తి ఒక చేతిలో కొమ్మ రెండు ఉంటాయి. అలా వెళుతుంటాడు గుర్రం పోయే పొక్కలో పోతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళు ఎదురు ఉండవచ్చిన సైన్యం వాళ్ళు చూసి అయ్యో
అతడు భలే అసలే ధైర్యవంతుడని విన్నాము. రెండు చేతులతో యుద్ధం చేస్తాడు కాపోలు, మనకింకా అది చాలు తప్పదు అని చెప్పి వాళ్ళు వెనక్కి తిరిగిపోతారు. అప్పుడు కూడా వాడి సమయ స్ఫూర్తి పనిచేసిందనమాట. అప్పుడు రాజు అతన్ని చాలా మెచ్చుకొని బాగా డబ్బులు అన్నీ ఇస్తాడనమాట. ఇచ్చి ఇంకా ఏం కావాలో గాను అడుగు, నేను అది చేస్తాను అంటే వాడు అప్పుడు అనుకుంటాడు, ఏదో కొంచెం సమయ స్ఫూర్తిగా నేను పనిచేసినందువల్ల బతికి బయటపడ్డాను, ఇంకా ఇక్కడ ఉంటే బతికేది చాలా కష్టం, ఊరికి పోయి హాయిగా శ్రమపడి పనిచేస్తే ఏదో కొంచెమన్నా తిని జీవించవచ్చు అని అనుకుని, ఏం లేదు చాలా రోజులైంది నేను ఇల్లు వదిలొచ్చేసి ఒక్కసారి నా భార్య బిడ్డల్ని చూసుకొని వస్తాను అని చెప్పేటప్పటికి సరే అని అతను రాజు సమ్మతిస్తాడు. బతుకు జీవుడు అని అనుకొని ఆ ధనం అంతా తీసుకొని తన ఊరికి వెళ్తాడు. ఊరి వాళ్ళు కూడా ఎవరైతే ఇతన్ని ఎగతాళి చేశారో వాళ్ళందరూ కూడా వాడి యొక్క సమయ స్ఫూర్తికి ధనం సంపాదించుకొని వచ్చిన దానికి అందరూ పొగడతారు. భార్య కూడా చాలా సంతోషపడుతుంది, పర్వాలేదు సోమరిపోతుగా ఉన్న వాడు ఇంత మాత్రం డబ్బు సంపాదించుకొని వచ్చాడు. సత్తయ్య కూడా చెప్తాడు, నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది, ఇక మీట నేను గమ్మని కూర్చోను, ఏదైనా పని చేసుకొని బతుకుతాము అని చెప్తాడు. కాబట్టి ఆమె కూడా చాలా సంతోషపడుతుంది. సో అప్పటి నుంచి వాళ్ళిద్దరూ కష్టపడి పని చేసుకొని హాయిగా సుఖంగా జీవనం సాగిస్తుంటారు. విన్నారు కదండి, సమయ స్ఫూర్తి అనేది ఎలా ఒక బద్ధకస్తుడికి అదృష్టాన్ని కొని తెచ్చిందో. కాబట్టి అందరూ పనిచేసేటప్పుడు కొంచెం సమయ స్ఫూర్తిని ఉపయోగిస్తే లాభాలు తప్పక కలుగుతాయి. మళ్ళీ కొన్ని విషయాల్లో మళ్ళీ కలుగుతాయి.